मुनपल शाखा मंत्री मन नेल्लूर जिल्ला की दौर्भाग्यम आयन मन मंत्री गारु पोंगूर नारायण गारु निन्न मात्लाडुतू प्रतिपक्ष अभिवृद्धि अड्डुकुंटुन्नायि प्रतिपक्ष इंकेम पन लेदु कौन्सिल्लो पुट्टिनंत मात्रमे हीरोलु अयिपोतारा ప్రజలకు మంచి చేసిన వాళ్ళు హీరోలు అవుతారు అని చెప్పి మేము నెల్లూరు నగరానికి ఎన్నో కోట్ల రూపాయలు నేను తీసుకొస్తా ఉంటే వాటిని అడ్డుకుంటున్నారు మేము ఒక దోమ లేకుండా నెల్లూరులో మేము ప్రయత్నం చేస్తా ఉంటే దాన్ని అడ్డుకుంటా ఉన్నారు ప్రజలకు ఎక్కడ దోమ కుడతా ఉంటే వెంటనే మా మేయర్ గారు వెళ్లి వాలిపోయి ఆ దోమని చంపేస్తా ఉంటే వీళ్ళు అడ్డుకుంటా ఉన్నారు అని చెప్పి ఏదేదో నిన్న మంత్రి గారు మాట్లాడారు ఈ రోజు సూటిగా మంత్రి గారిని మేము అడుగుతున్నది ఒకటి కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం దీనికి మంత్రి గారు జవాబు చెప్పదలుచుకుంటే మంత్రి గారైనా రమ్మనండి లేకపోతే ఆయన తరపున ఒకవేళ కార్పొరేషన్ మేయర్ అయినా పరాలేదు ఎవరైనా సరే పత్రికా విలేకరుల సమక్షంలో ప్రజల సమక్షంలో ఎక్కడ వేదిక గాని టైం గాని ఏమీ వాళ్ళు చెప్పినా మేము చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజు మంత్రి గారు ఆడలేక మద్దులు తెరవన సామెతను గుర్తు చేస్తా ఉంది దాదాపు 3 సంవత్సరాలు అవుతుంటే నెల్లూరు నగరానికి మంత్రి గారు ఒక్కంటే ఒక ఇల్లు కూడా ఇప్పుడు దాకా శాంక్షన్ చేయలే ఆయన నేను కోట్ల రూపాయలు నెల్లూరు నగరానికి తీసుకొస్తుంటే వీళ్ళు అడ్డుకుంటున్నామని చెప్తా ఉన్నారు ఏదైతే రాజ్యాంగబద్ధమైన ఎస్సీ సప్లాను ప్రతి ఒక్క నియోజకవర్గానికి కార్పొరేషన్ కి ఏ విధంగా నిధులు వస్తున్నాయో ఆ నిధులు దాదాపు 1.5 సంవత్సరం 40 కోట్ల రూపాయలు వస్తే ఈ రోజు కనీసం ఈ రోజుటికి ఆ 40 కోట్ల రూపాయలు ఒక రూపాయి పని ఇంకా మొదలుపెట్టలా 40 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ రోజుటికి ఒక రూపాయి మొదలుపెట్టలా మీరు ఏదైతే స్పెషల్ గ్రాంట్ ఏదైతే మున్సిపల్ గ్రాంట్ లో నిధులు తప్ప 13th ఫైనాన్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటా ఆ నిధులు తప్ప ఈ నెల్లూరు నగర కార్పొరేషన్ కి నువ్వు ఎంత డబ్బులు తీసుకొచ్చావో లెక్క చూపించగలతావా అని అడుగుతా ఉన్నా ఇదే కాకుండా మాటకొస్తే భూగర్భ డ్రైనేజ్ మేము 1100 కోట్లు తీసుకొచ్చాం 1100 కోట్లు తీసుకొచ్చాం అని చెప్తున్నారు దీని మీద అనేకసార్లు మేము చెప్పాం ఈ 1100 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొచ్చారు ఈ 1100 కోట్ల రూపాయల అప్పుని నెల్లూరు కార్పొరేషన్ భరించాల్సిందే ఈ అప్పుని మొత్తం ప్రతి ఒక్క ప్రజల మీద మీరు భారం వేయబోతున్నారు అన్నమాట వాస్తవం అవునా కాదా ఇప్పటికే మేము చెప్పాం అనేకసార్లు శ్వేతపత్రం రిలీజ్ చేయండి 1100 కోట్ల రూపాయలకి సంవత్సరానికి ఇంత కట్టాల్సి వస్తుంది ఇంత వడ్డీ పడుతుంది దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని చెప్పే ధైర్యం మీకు ఉందా ఎందుకంటే దాని బడ్జెట్ లో పొందుపరచ ఉండాలి ఇప్పటిదాకా రాష్ట్ర బడ్జెట్ లో పెట్టలా అంటే 1100 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల తర్వాత మేము ఎట్లాగో గెలిచేది లేదు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టి వచ్చే ప్రజల మీద ఈ భారం వేసేస్తా ఉన్న ఒక దురుద్దేశంతో మీరు దాచిపెడుతున్నారు తప్ప ఈ 1100 కోట్ల రూపాయలు ఎవరు కట్టబోతున్నారు ఈ అప్పుని ఎవరు కట్టబోతున్నారని చెప్పే ధైర్యం మీకు ఉందా అని అడుగుతా ఉన్నాం అనేక సార్లు మేము అడిగినా కూడా దానికి సంబంధించి వివరాలు ఇవ్వమని చెప్తే ఇప్పటిదాకా మీ వివరాలు ఇవ్వకుండా ఎందుకు దాచుతున్నారు ఏదైతే వాళ్ళని ఒకరిని అడిగితే మేము కాదు మున్సిపాలిటీ అంటారు మున్సిపాలిటీ అడిగితే మాకు సంబంధం లేదు పబ్లిక్ హెల్త్ అంటారు ఈరోజు మీరు గాంధీ బొమ్మ మీద ఒక ఫ్లెక్స్ వేయండి అయ్యా ఇది 1100 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇంత వడ్డీ ఇంత ఇది రాష్ట్రం భరిస్తుంది కాదు మేము భరిస్తున్నామా ప్రజలు భరిస్తున్నామా తేల్చి చెప్పండి అది తేల్చి చెప్పే ధైర్యం మీకు ఎందుకు లేదు ఒక జీవో ఆధారంగా తీసుకుని వచ్చి మేము కడుతున్నాం అని చూపించే ధైర్యం మీకుందా అది చూపించకుండా 1100 కోట్లు మేము తెచ్చాం 1100 కోట్లు తెచ్చాం ఎట్టా 3 సంవత్సరాలు అయిపోద్ది 2019తో దాన్ని చూసి మేము ఎన్నికలకు వెళ్ళిపోతాం తెలుగుదేశం పార్టీ ఎలాగో ఇక్కడ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి ఆ నెపాన్ని వచ్చే ప్రభుత్వాల మీద చేసి మేము తప్పించుకోవాలని చేసి ఒక దొంగ నాటకాలు ఆడుతున్నారు తప్ప ఈరోజు మీరు ఎందుకు చూపించలేదని అడుగుతా ఉన్నాం 40 కోట్ల రూపాయలు సంబంధించి ఎస్సీ సప్లాన్ ప్యాకేజీల రూపంతో 8 టెండర్లు వేస్తే ఒక టెండరు ఈరోజు మంత్రి గారు ఏ ఇంటికి వెళ్ళి టిఫిన్ చేశాడో ఈరోజు మంత్రి గారు ఏ ఇంటికి వెళ్ళి టిఫిన్ చేశారు ఆ వ్యక్తికి సంబంధించి ఒక టెండర్ దొంగ కాగితాలతో దొంగ సర్టిఫికెట్లతో టెండర్ వేస్తే దాని విచారణ ఆ వర్క్ని విచారణ చేయించండి దొంగ సర్టిఫికెట్లు పెట్టాడని నేను పడితే ఆ వర్క్ని క్యాన్సిల్ చేసి ఈరోజు రీటెండర్ పిలిచారంటే మీ కార్పొరేషన్ ఏ విధంగా ఉందో తేల్చుకోండి అని చెప్తాను అలాగే ఏ ఒక్క మంత్రి శాఖలో తన సొంత
కార్పొరేషన్ లో రెండు నెలల నుంచి కమిషనర్ నిసే దిక్కు లేదు నీకు. ఇక్కడికి ఎవరైనా కమిషనర్ అవ్వాలంటే వణుకుతున్నారు మీ దెబ్బకి. మీ అవినీతికి మీరు చెప్పే అవినీతి భాగవతాలు చేయలేక వణుకుతున్నారు. రెండు నెలలైంది ఒక కమిషనర్ నేసుకోలేదు, దిక్కు లేని మంత్రి నువ్వు. నువ్వు మా గురించి మాట్లాడుతున్నావు, జన్మభూములకి మేము బాయ్కాట్ చేసాం, మేము అభివృద్ధి కలిసి రావట్లేదని మాట్లాడుతున్నారు. ఏమి రావాలండి జన్మభూమికి? ఈ జన్మభూమిలో మీరు ఒక పెన్షన్ ఇచ్చారా, ఒక ఇల్లు ఇస్తున్నారా? ఇచ్చిన రేషన్ కార్డులో సగం తప్పులు తడాకాలు, పేర్లుంటే ఫోటోలు ఉండవు, ఫోటోలు ఉంటే పేర్లు లేవు. వాస్తవం అవునా కాదా? చర్చికి సిద్ధమా మీరు నడుతున్న మంత్రి గారిని? ఏమి ఇవ్వకుండా ఒక జన్మభూమి పెట్టారు. 40 కోట్ల రూపాయలు ఎస్సీ నిధులు ఇప్పటికీ మొదలు పెట్టలేదు. ఇప్పటికీ టెండర్లు ఇంకా కూడా ఓపెన్ కాలేదు. ఒక టెండర్ చూస్తే ఒక ఆయన దొంగ, ఆయన ఈరోజు ఈయన టిఫిన్ పోయిన ఆయన మంత్రి గారు సాక్షాత్ టిఫిన్ పోయాడు ఈరోజు కార్పొరేటర్ ఇంటికి. ఆయన ఒక దొంగ టెండర్ ఇస్తే, దొంగ సర్టిఫికేట్లు పెడితే దాన్ని క్యాన్సిల్ చేశారు. అంటే ఏ విధంగా దోపిడీ చేయాలనుకుంటున్నారు? ఇదే కాకుండా మంత్రి గారికి చెప్తా అన్న, మీ తప్పిదం వల్ల 16 మంది చనిపోయారు. కార్పొరేషన్ తప్పిదం వల్ల 14-10 మంది చనిపోయారు, 6 మంది చావబతుకులు ఉన్నారు. కనీసం ఈరోజు కార్పొరేషన్ దానికి సంబంధించిన అధికారం మీద నువ్వు యాక్షన్ తీసుకోలేవు, విచారణ చేయించలేకపోతున్నావు. రెవెన్యూ మీద, పోలీసు మీద తప్పించుకొని ఏదైతే ఎన్ఓసీ ట్రేడ్ లైసెన్స్ ఇవ్వాల్సిన కార్పొరేషన్, దీపావళికి డబ్బులు దండుకుంటున్న కార్పొరేషన్ను, ఆ అధికారుల మీద కనీసం యాక్షన్ తీసుకోలేకుండా ఒక 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి తప్పించుకోవాలని చూస్తావా? ఒక మనిషి ప్రాణం విలువ మీరు 5 లక్షలతో జస్ట్ వెలగడతారని అడుగుతా ఉన్నా. ఈరోజు కనీసం కార్పొరేషన్ సంబంధించిన అధికారి మీద, ట్రేడ్ లైసెన్స్ ఎవరైతే ఎన్ఓసీ ఇవ్వాలని అధికారి మీద కనీసం యాక్షన్ తీసుకోలేకపోయారు మీరు. ఎందుకంటే పాపం గిరిజనులు కాబట్టి వాళ్ళు ఎవరు ఏం అడగలేరని, దీంతో ధీమాతో ఈరోజు మీరు చలామణి అవుతా ఉన్నారు. ఈరోజు చెప్తున్నా మంత్రి గారికి, నీకు ధైర్యం ఉంటే, నిజంగా నువ్వు చెప్పిన మాటల్లో నిజాయితీ ఉంటే, ప్రతిపక్ష శాసనసభ్యుడిగా మీ ముఖ్యమంత్రి, మేము వెళ్ళి ఏదైతే సంవత్సరానికి మీరు 2 కోట్ల నిధులు ఇస్తున్నారో మాకు ఇవ్వండి అని మేము అడిగితే ముఖాన్ని చెప్పాడు మీకు ఇచ్చే ప్రసక్తి లేదు, మీకు ఇవ్వనండి మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, నువ్వు వస్తావో, నీ తరపున ఇంకెవరన్నా తీసుకొచ్చుకుంటావో, డేట్ కానీ టైం కానీ సెంటర్ కానీ నువ్వు చెప్పు. ఇదే పత్రికా విలేకరుల్ని ప్రజలందరం కూడా తీసుకెళ్దాం. నెల్లూరు నగరానికి నువ్వు ఏం చేసావో ఒక చర్చిద్దామని అడుగుతా ఉన్నా. నువ్వు చేసిందల్లా ఒక రూపాయి ప్రత్యేకంగా తీసుకురాలా. 1100 కోట్ల అప్పు భారం తీసుకొచ్చి ఈరోజు ప్రజల మీద భారం వేస్తున్నావు. కనీసం అది ఎలా కట్టాలో కూడా ఎవడూ చెప్పలేరు. మంత్రి చెప్పలేడు, మేయర్ చెప్పలేడు, కమిషనర్ చెప్పలేడు. సరే తెలుగుదేశం పార్టీ చెంచాలు ఎవరన్నా చెప్తారంటే ఆ పని చేయలేరు. 40 కోట్ల రూపాయలు టెండర్లు పిలిస్తే దాన్ని ఓపెన్ చేయించలేరు. ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. నీ పట్టు మీద నీకేదీ లేదు, నిన్ను అడిగాడని పేపర్లో చూసా మేయర్ గారు, నువ్వు జీరో అని. మంత్రిని మేము కాదనింది జీరో అని. సాక్షాత్తు మా మేయర్ అన్నాడు జీరో, నువ్వు జీరో, మేం కాదు జీరో, నువ్వు జీరో అని నేను పత్రికల్లో చూశాను. ఇది నేమా నా మాట కాదండి, పత్రికల్లో చూసింది మీకు చెప్తున్నా. సాక్షాత్ మీ మేయర్లు మీ వాళ్ళు చెప్తున్నారు సార్, మీరు జీరో, పెద్ద జీరో, పెద్ద సున్నా, గుండు సున్నా అని. కాబట్టి మా మీద వేసే బదులు మేమేదో అభివృద్ధి అడ్డుకుంటున్నాం అంటే మేమేమో అడ్డుకుంటున్నాం. మీరు పనులు తీసుకొచ్చి చేస్తా అంటే తీసుకురావద్దు తీసుకురావద్దు ఆపేయండి అని మేము చెప్పామా? మేము ఎక్కడైనా ఒక పనిని అడ్డుకున్నామా? లేదు మీరు పెన్షన్లు ఇస్తుంటే ఇవ్వద్దు అని మేము ఎక్కడైనా కోర్టుకు వెళ్ళామా? ఎస్, కౌన్సిల్ అడ్డుకున్నాం. వెంకయ్య నాయుడికి మీరు పార్క్ స్థలం అంటగడుతుంటే 15 కోట్ల రూపాయలు పార్క్ స్థలం అంటగడుతుంటే దాన్ని అడ్డుకున్నాం. దానికి అలాగే లక్ష్మీపురంలో ఒక పార్క్ సంబంధించి మీరు తెచ్చుకుంటే అడ్డుకున్నాం. అంటే మీరు దోపిడీ చేస్తామంటే మేము చూస్తూ కూర్చొని ఎస్ దోపిడీ చేయండి, మీరు ఆల్ పాస్ అంటే ఎస్ ఎస్ ఓకే పాస్ అంటామా? మీ కార్పొరేటర్లు వచ్చి మా కార్పొరేటర్ని నానా భాష తిడతా ఉంటే మీరు సరే కమ్ముకుంటారే, మేము ఉండలేం. మేము ఆంధ్రులుగా మీకంటే పౌరుషం చచ్చి, సిగ్గు చచ్చి, నీ చీవునెత్తురు చచ్చుందేమో, మాకింకా చావలా. మమ్మల్ని పట్టుకొని తిడుతూ ఉంటే, మా కార్పొరేటర్లు పట్టుకొని మీరు అమ్మలాళ్ళు పాడుతుంటే, మీరు నానా బూతు బుండు పురాణం తిడుతుంటే, మేము కమ్ముగా చేతులు ముడుచుకొని కూర్చోడం మాకు చేత కాదు. పొద్దున్న లేస్తే మేము ఉప్పు కారం మేము తింటున్నాం ఏమన్నా అంటే చెప్తున్నారు. మాకు తెలుసు, మాకు తెలుసు, మాకు తెలుసు అని. మీకు తెలుసో తెలీదో మాకు తెలియదు స్వామి, కానీ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఒక అమ్మలక్కలు బూతు బుండు తిడితే మాత్రం మేమైతే ఊరుకోలేం, ఖచ్చితంగా చెప్తున్నాం. అంటే మీరు తిట్టేసి అది మాత్రం కనిపించకుండా మా కార్పొరేటర్ చేయి చేసుకుందే వచ్చింది. ఎస్, దానికి క్షమాపణ. ఆ రోజే మా కార్పొరేటర్ చెప్పాడు, మా ఫ్లోర్ లీడర్ ఆ రోజు చెప్పాడు. కానీ మీరు చేసిన పని మాత్రం మీరు క్షమాపణ చెప్పలేదు. మీ విజ్ఞత లేదు, మీ విజ్ఞత లేదు. ప్రజలు చూస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. ఎస్, ప్రజలు చూస్తున్నారు. ఒక పెన్షన్ ఇవ్వకుండా
ఒక ఇల్లీకుండా ఆర్భాటాలకు మాత్రం చెప్పిందే చెప్పిన అబద్ధాలే చెప్పకుండా మేము అభివృద్ధి చేస్తున్నాం మేము అభివృద్ధి చేస్తున్నాం మేము అభివృద్ధి చేస్తున్నాం ఏమీ లేకుండా 10 సార్లు అబద్ధం నిజమైపోతుంది అనుకుంటున్నా మంత్రి ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు జీరో అని నీకు అని మేయర్ గారే చెప్పారు అది నేను కాదు కార్ పేపర్లో వచ్చింది దాన్నే మళ్ళీ చెప్పబోతున్నా నువ్వు ఈ రాష్ట్రంలో కనీసం కమిషనర్ని కూడా వేసుకోలేని మంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది నువ్వే దీని బట్టి అర్థమవుతుంది నీ నీ సమర్థత ఎంతో నువ్వు పెద్ద అసమర్థుడివి